అల్పపీడనం ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం అప్రమత్తమైంది. మున్సిపల్ శాఖ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చైర్పర్సన్తో పాటు కమిషనర్ సమావేశం నిర్వహించి ప్రజాప్రతినిధులతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలు వస్తే ఎదుర్కొనే విధంగా సిబ్బందిని 24 గంటల పాటు విధుల్లో ఉండాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. చూడరు ఇప్పుడు మనం వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర ఉంటే మా ఇంటికి నీళ్ళు ఎత్తలేము అని చెప్తాడు. వాళ్ళు ఎత్తదని మాకు తెలియదు, మన ఇక్కడ తెలియదు. మళ్ళీ అడిగండి కరెక్ట్ సార్, ఎత్తలేవు వాళ్ళకి ఇస్తాను సార్. గత 2-3 రోజులు వర్షాలు కూడా రోజులు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇవ్వడం కానీ అట్లాంటివి చేయడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ మా డే మీద ఆదేశాల ప్రకారంగా మున్సిపల్ ఆఫీసులో కూడా 24/7 డ్యూటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 షిఫ్ట్లుగా డ్యూటీలు వేయడం జరుగుతుంది. ఎక్కడైనా నీళ్ళ వాటర్ వచ్చి నీళ్ళకి ఇళ్ళకి నీళ్ళు రావడం కానీ ఎక్కడైనా కాలువ జాబులు కానీ ఈ వర్షాకాలకు సంబంధించిన ఏ సమస్యలు ఇచ్చినా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాను మీకు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేసి వారి సమస్యలు చెప్పిన తర్వాత ఆ ఏరియా వాళ్ళతో పంపించి ఇంటర్నెట్ దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా మాకు ఆస్కారం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఈరోజు చేస్తాం, ప్రతి ఒక్కరు డ్యూటీలు ఇస్తాం. 24 అవర్స్ ఇక్కడ ఆఫీసులో అవైలబుల్ ఉంటారు. అట్లాగే అక్కడైనా స్టాగ్నెట్ అయిన వాటర్ కూడా మా రిస్క్ టీమ్ కూడా ఉంటుంది. ఇంకా ఆ రిస్క్ టీమ్ కూడా ఇస్తున్నాం. అదే రిస్క్ టీమ్ వాళ్ళు చెప్పినట్టు ఆ ఏరియా వాళ్ళు అక్కడ ఏ టైం అయినా కూడా ఎనీ టైం కూడా దాన్ని క్లియర్ చేయడానికి ఉంటుంది చెప్తున్నాం. దృశ్యా, గత 3-4 రోజుల నుంచి అల్పపీడన ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంలో మరి ఈరోజు మా మున్సిపల్ కార్యాలయంలో మరి వాటర్ సప్లై వాళ్ళతో అదేవిధంగా వార్డ్ ఆఫీసర్తో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి భారీ వర్షాల నేపథ్యంలో మన లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జనాలు నివసించకపోవడం కావచ్చు, అదేవిధంగా వాటర్ వల్ల తాగునీటి సమస్య కావచ్చు, అదేవిధంగా ఎక్కడైనా పైప్ లైన్ లీకేజీలు కావచ్చు, ఇంకా ఇతరితర సమస్యలు, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కావచ్చు, ఇట్లా విద్యుత్ స్తంభాల కరెంటు తూపు పట్టిన స్తంభాల విషయం కావచ్చు, ఈ విధంగా ఏ రకమైన సమస్య కూడా మా దృష్టికి తీసుకురావాలి. గత 3-4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్నాయి, ఇంకా 3 రోజులు కూడా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయి కాబట్టి మరి ఏ సమస్యను మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సిబ్బంది కూడా ఈరోజు మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బంది కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది 0872323799. మరి ఈ నెంబర్కి కూడా మరి ఎక్కడైనా సమస్య ఉన్నా మరి విద్యుత్ పరంగా కావచ్చు, శానిటేషన్ పరంగా కావచ్చు, ఇంకేమైనా ఇతర వాటర్ సమస్య కావచ్చు, నీరు ఎక్కడ నిల్వ ఉన్న చోట ప్రాంతాలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అన్నిత్యం అంటే 24/7 24 గంటల పాటు మా సిబ్బంది కూడా అలర్ట్గా ఉంటుంది. దయచేసి ఎక్కడే సమస్య ఉన్నా వేములవాడ పట్టణ ప్రజలు ఈ నెంబర్కి కాల్ చేసినా సరే, మా నెంబర్కి చేసినా సరే, ఎవరికి చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఎక్కడెక్కడ మున్సిపాలిటీలో మరి ఇలాంటి సిబ్బందిని కూడా అలర్ట్గా ఉంచమని డిఎంఏ కూడా ఆదేశాలు స్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా ఏ సమస్య ఎదురైనా కూడా మా దృష్టి తీసుకురాగలరు. ముఖ్యంగా మరి వార్డ్ ఆఫీసులు కూడా మరి వార్డ్ సప్లై కూడా వారి విధి నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే కూడా వారికి కూడా శిక్షణ ఒక వారికి కూడా ఒక వేటు కూడా ఇవ్వడం జరుగుతుంది, అది మెమోలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు కూడా హెచ్చరించడం జరిగింది. కావున ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలను. మా మున్సిపల్ పాలక వర్గం కూడా 24 గంటలు కూడా అందుబాటులో ఉండగలుగుతాం. అక్కడ ఉండే వార్డ్ కౌన్సిలర్ కావచ్చు, అక్కడ ఉండే వార్డ్ ఆఫీసర్ కావచ్చు, అక్కడ ఇక్కడ ఉండే ఎస్ఐ గారి కావచ్చు, కమిషనర్ గారికి, మాకు ఎవరికైనా కూడా మీ పరంగా ఏ సమస్య కూడా రాబో వర్షం 3-4 రోజుల్లో భారీ వర్షం ఉంది కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టి తీసుకొచ్చినట్టయితే మా స్వతంత్ర పరిష్కార దిశగా మేమందరం కృషి చేసిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు.